శ్రీమతే రామానుజాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంగులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సెడియ తిరువడి గొలుతున్. యో నిత్యవచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే, అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో పరమానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓ మనస, భగవద్ రామానుజుల వారు దిగ్విజయ యాత్ర అద్వితీయముగా నిర్వర్తిస్తూ తన వెంట శిష్య గణము సేవిస్తూ ఉండగా అలా ఊరుకు వచ్చారు. అక్కడ లక్ష్మీదేవితో విహరించేటటువంటి ఆది కేశవ పెరుమాళ్ళుని చూశారు. ఆ తిరు షఠగోపము తీర్థప్రసాదములు ఆయన ఇస్తే తీసుకున్నారు. చక్కగా ఆయనతో కూడా సంభాషించారు. విషయములన్నీ ఆయన విన్నాడు, చాలా సంతోషించాడు. ఆయన కూడా అక్కడ వారందరూ కూడా పరమానందం చెందారు. మరి ఆయన పుట్టినటువంటి ఊరు కదా, అక్కడ వారందరూ ఎదురు వచ్చి స్వాగతములు పలికారు ఈయనకి. వీక్షారణ్యాన్ని చూశారట. తర్వాత అక్కడ నుంచి బయలుదేరారు. దివ్య వృత్తాపనాశిని తీరమందు సీతతో శేషతల్పము చెందియున్న వీర రాఘవు సేవించి, అక్కడ తాపనాశిని తీరమటది, అక్కడ వీక్షారణ్యమది. అక్కడ రామచంద్రస్వామి సీతాదేవితో కలిసి శేషతల్పము మీద శయనించి ఉన్నాడట. మరి చాలా అద్భుతమైన సేవ కదా. రాముడు నిలబడే ఉంటాడు లక్ష్మణునితో కలిసి, ఇక్కడ శేషతల్పం మీద ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఈయన. భవ్యభక్తారామ పదముంది అత్తట భక్తవత్సలు అని ప్రణతి చేసి, భక్తారామం అనేటటువంటి ఒక దేశమది, తిరు నిర్మలకు జని దివ్యాలయములందు హరి పంచవిధ విగ్రహములు చూసి, తిరునిర్మల తమిళ నామధేయమది, అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్న పంచవిధములైనటువంటి విగ్రహాలు చూశారు. కౌతుక భేరము, ధ్రువభేరము ఇలాంటివన్నీ భట్టనాథోక్తుల ప్రస్తుతి కావించి అక్కడ పల్లాండు పాడారు. తత్ప్రసాదము చెంది ప్రసాదం పుచ్చుకున్నారు. భూరి మహీసారపురికి ఏగి మహీసారపురానికి వెళ్ళారు. అక్కడ మాధవుడిని ఆంచి నమస్కరించారు. అక్కడే భార్గవాన్వయు చక్రాంశు భక్తిసార సూరిగని, భక్తిసారులు తిరుమల శయ్యాళ్ళవారు భృగుకులమునందు అవతరించినటువంటి ఆయన, చక్ర పెరుమాళ్ళు అంశతో అవతరించిన ఆయన్ని చూసి నమస్కరించారు. ఆ సూర్య వంశ జలధి పోలిన సంపూర్ణ చంద్రుడు, ఆయన యొక్క ఈ అలవార్లు అనేటటువంటి వంశ సముద్రానికి చంద్రుని లాంటి వాడట ఆయన. ఆయన చూసి ఆనందించారు. భాగినేయుని జన్మపదముగాంచి, భాగినేయుడు దాశరథి మేనల్లుడు పేట్టై వరదరాజ పురము అంటారట దానిని, ఆ ఊరిని చూశారు. కైరవిన్యాక్ష పుష్కరిణి చంతమణిమయ గోపుర మంటప ప్రాకార బహుమతోత్సవ దివ్య భవనమందు శ్రీ రుక్మిణి సమాశ్లిష్ట పార్శ్వుని పార్థసారథిని భజించి, ఆ కైరవిణి పుష్కరిణి అక్కడ అనేక విధములైనటువంటి మణిమయములైనటువంటి మండపములు ప్రాకారములు, ఇక్కడ కూడా సప్త ప్రాకారములు ఉంటాయి. ఈయన పార్థసారథి అయిన రుక్మిణీదేవితో ఉంటాడు. ఆయన చూశారు. శ్రీ మయూరపురంబు చెంది, మయూరపురం మహదాక్షయోగి అవతరించినటువంటిది, అక్కడ వారిని చూసి వారికి నమస్కరించారు. మురొక్కి అర్చించి పొగడి సమ్మోదమంది శ్రీ సహాయుని కేశవు చెంది కొలిసి, మల్లపురికే గినం జగన్మాన్యుడనుచూ. ఆ తర్వాత మల్లపురి, ఇది భూతయోగి అని ఆయన పుట్టినటువంటి ఊరు. అతనికి ఆరాధనీయ అచ్యుతునకు జోహారు కావించి, ఆ భూతయోగి
ఆయన పుట్టినటువంటి ఊరిలో అచ్యుతుడికి నమస్కరించారు, ఆయనకి నమస్కరించారు. ఆ భూతపురి కాంచి అతటనుండి కాంచి నగరికే కరిగిరి వరదుని మరలు సేవించి మళ్ళీ వెనక్కి వచ్చారట. భూతపురి శ్రీపెరుంబూదూరు వచ్చారు, మళ్ళీ కాంచీపురం వచ్చారు. అక్కడి నుంచి మధురాంతకము జంది మణిమలా మణిమయాలయమందు పద్మాకరము ప్రోచు పరమపురుషు ప్రీతిగని మృక్కి వినుతించి మధురాంతకానికి వచ్చారు. ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామిని దర్శించారు. అక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది, దాన్ని చూశారు. ఆ చెరువే అక్కడే తనకు అనుగ్రహం అనరించుతావు పెరినంబి గారు తనకు అక్కడే మంత్ర పంచ సంస్కారాలు చేసినటువంటిది. ఆ చెరువు ఒడ్డున చాలామంది ఆ దేవాలయానికి వెళ్ళి అంటారు, కానీ దేవాలయం కాదు చెరువు ఒడ్డునే చేశారు. ఈయన రెండుసార్లు అదే చెప్తూ ఉన్నాడు. మరల కూడా శ్రీ విల్లిపుత్తూరు సేవింపచనుచును యతిరాజు, ఆ యొక్క శ్రీ విల్లిపుత్తూరు బయలుదేరారు అక్కడి నుంచి. మార్గ మధ్యమున వాగుల వంతల వరసాగరంగమ నదుల ధాతు విచిత్ర నగవరముల తాళ తమూల తక్క తక్కువల హింతాల రసాలసాలార్జున సరళ తరుల కుందకురంటక కోవిదాడంబుల లుంగల వంగ నారంగములను చందనా గురుకేసర చంపకముల పాటలీ కేతకీ సప్తవర్ణ పర్ణములను ప్లక్ష జంబు వట ఆమ్ల జంభలములను అనేక విధములైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి కొండలు, ఆ కొండల మీద నుంచి సముద్రమునకు పారేటటువంటి సముద్ర గమనం చేసేటటువంటి నదులు, వాగులు, వంకలు, అనేక విధములైనటువంటి వృక్షములు, పచ్చని ప్రదేశం అదంతా ఇప్పటికీ కూడా తమిళనాడు అంతా కూడా వృక్షమయం. అటువంటి అరణ్యములు, ఆ వృక్షములు ఉన్నటువంటి ఉద్యానవనములు అలా చూసుకుంటూ బయలుదేరారు. అభ్యాగతుండగు యతిపతిని సశిష్యు పుష్పభ్రమర దృష్టి పూర్తి చూసి ఆయనకి ఆ స్వాగతం పలుకుతూ ఉన్నాయి. అట చెట్లు యతిపతికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎలాగూ అని అంటే ఈయన అభ్యాగతుడు వస్తూ ఉన్నాడు అని చెప్పి యతిపతి ఆయన శిష్యులతో కూడి అయి భ్రమర దృష్టి పుష్పములు భ్రమరములు అంటే పుష్పములలాగా నేత్రములు ఆ లోపల తుమ్మిదలలాగానేమో కనుగుడ్లు ఉంటాయి కదా అలా కళ్ళతో చూస్తూ ఉన్నాయి. అమ్మహాత్మునకు ఉజ్జత్ పుష్ప శాఖాగ్రకరములు చేమోడ్చి ఆ పుష్పములతో కూడినటువంటి కొమ్మలు, ఈ కొమ్మలనే చేతులెత్తి మృక్కిని ఖగరవముల స్వాగతం బడిగి ఆ పక్షుల కిలకిలారావములు వాటితో స్వాగతములు రండి దయచేయండి బాగున్నారా పుష్పాసారముల పాద్యమర్పించి ఆ పుష్పములలో ఉన్నటువంటి ఆసారముల వర్షములు పుష్పవర్షములు పాద్యమిచ్చారు. వాటి నుంచి కారి నీటితో విరుల చేత అర్ఘ్యమిచ్చారు. తమ నీడ గొడుగుగా ధరించి తమ నీడనేమో గొడుగులుగా పట్టారు. అమృత కల్పములైన బహువిధ ఫలములు సగి అమృత కల్పములైనటువంటి ఫలములు తేనెలు అర్పించారు. త్రోవ నడచిన శ్రమమెల్ల తొలగునట్టులు అతిథి సత్కారములు చేసినట్టి తరులు ఆ వృక్షములు చేసిన వారి కల అతిథి సత్కారములు వాని జన్మమే సఫలమీ వసుధననుచు వాది భీకర గురుడని మోదమలరా వాటి జన్మమే జన్మం కదా. అవి వృక్షములు చెట్లై పుడితే ఏమి ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుడితే మేలు అనుకునేవాళ్ళు పూర్వం. ఇలా మానై పుట్టినట్లయితే ఇదిగో స్వామికి ఇలా స్వాగతములు పలికి వాటి జన్మమే ధన్యము అంటూ ఉన్నారు. అన్నీ మోక్షానికి వెళ్ళిపోతాయి తర్వాత, ఆ జీవులన్నింటికీ కూడా మోక్షమిస్తారు ఆయన. అటువంటి దివ్య సత్కారములు చేసినవి తమ వైద్యముల మాని దారుణ మృగములు గుంపులై తన్ను కనుగొని భజింప అనేకమైనటువంటి మృగములు వస్తూ ఉన్నాయి. వాటిలో వాటికి పగలట వైరములు అవన్నీ మానేసి వస్తూ ఉన్నాయి. స్వామిని సేవిస్తూ ఉన్నాయి గుంపులు గుంపులుగా. ఆ ఏనుగులు, సింహములు, పెద్ద పులులు, జింకలు, పాములు, ఎలుకలు, పందికొక్కులు అన్నీ వివి కాదు మొత్తం అన్నీ కూడా వచ్చి నమస్కారాలు చేస్తూ ఉన్నాయి. పర్వతములు తన్ను భజయింపతలు శియు ఘనభక్తి వివశత కదలకుండా మరి పర్వతములు కూడా భజించాలి అని అంటే దండవత్ ప్రణామం అంటారు కదా, సాష్టాంగ దండవత్ అంటే కర్ర పడినట్లు పడాలట. అలా అవి కదలకుండా భక్తిని చూపిస్తూ ఉన్నాయి. పర్వతాలు ఏం కదులుతాయి పాపం మరి, అలా భక్తిని చూపిస్తూ ఉన్నాయి అవి. పౌర జానపదాది బహుధన్యచేతనులందంద తన యంగ్రులు ఆశ్రయింపా
పౌరులు, జానపదులు, హరిజనులు, గిరిజనులు మొత్తం అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. వచ్చి వారందరికీ కూడా పంచ సంస్కారాలు చేస్తూ ఉన్నారు. స్వామి, నద నదీ హ్రద సరో నలిని వదముల ఆత్మ కమల దృక్తతి తన్ను కని సుఖింప. నదములు పడమర వైపు ప్రవహించేయి, నదులు తూర్పు వైపు ప్రవహించేయి, చెరువులు సరోవరములు పద్మాకరములు కమల దృక్తతి వాటి ఎందున్నటువంటి తామరలు అనేటటువంటి కన్నుల చేత చూస్తూ ఉన్నాయి. అల్ల నల్లనదని సిరి తల్లి, అల్ల విల్లి పుత్తూరు నగరీమ తల్లి. అల్ల నల్లన వచ్చారట, ఆ పురం ఉన్నదే సిరి తల్లి, అంటే ఆండాళ్ళమ్మ అక్కడ పుట్టిందో ఆమెకు తల్లి ఆ ఊరు. విల్లి పుత్తూరు నగరీమ తల్లి అంటే నగరములలో శ్రేష్టము, మతల్లి అంటే శ్రేష్టము అన్నమాట. దీనిని కూడా చాలామంది తల్లి అనుకుంటారు, కళామతల్లి కళామతల్లి తల్లి అనుకుంటూ చెబుతుంటారు. కళ మతల్లి అంటే కళలో శ్రేష్టమైనది అని అర్థం. సరే, ఆ పదాలు అర్థాలన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి, మరి అందరూ ఇప్పుడు చాలా గొప్పవాళ్ళు వచ్చారు కనుక. కొల్ల పరిచను తన సేవ, నగరీమతల్లికకు సేవ చేశారట ఈయన. తన యొక్క సంపదంతా అర్పించేశారు, సేవంతా అర్పించేశారు అంత గొప్ప ఊరు అని. అప్పుడు అలా వస్తూ ఉంటే అన్న సొమ్మని మనం అనుభవింప తలంపడి ఉపేంద్రుడు ఇంద్రునింట నుండి మనజోలి తలపరు మదినైన వైష్ణవులని ఆ ఈ కొరంతల నడపదలచి కరివేల్పు శ్రీపాద కమలముల భజించి తత్ప్రసాదము కాంచి ధరణి మించి రమ్య నందన చైత్రరథముఖ దేవత రామములి పురారామ రూపముందెనో. ఈ పురములలో తోటలు ఉన్నాయట, ఈ ఉపేంద్రుడు అన్న సొమ్మని అక్కడ అనుభవించడట, దేని నందనవనాన్ని. అలాగే చైత్రరథము ఇలాంటి ఆ వనములను ఎవ్వరు కూడా ఈ వైష్ణవులు ఏమీ కోరరు, వాటిని కోరరు. ఆ కరివేల్పు ఆ నల్లని స్వామి యొక్క శ్రీపాదములు భజించాలని ఇక్కడికి వచ్చి ఈ నందనవనము చైత్రరథ వనము ఈ దేవతారామములన్నీ కూడా ఇక్కడ పురారామములైపోయినాయి. ఊరిలో తోటలైపోయినాయి అట, ప్రతి ఇంటికి ఒక తోట ఉందెనో. కాక సర్వర్తయుక్త పుష్ప పల్లవాదిక లక్ష్మీ పగిదినెందు గల్గును సర్వ ఋతులు ఎందు కూడా పూసేటటువంటివి ఫలములు ఇచ్చేటటువంటి ఆరు ఋతువులలో అనేక రకముల వృక్షములు పూల చెట్లు తీగలు కలిగినటువంటివి అలా వేసేశారు. అద్భుతముగా ఉన్నటువంటి దృశ్యం అది చూస్తూ ఉంటే గారుత్మతో పలఘటిత శైలోపమ సేతు బంధసుర దృశేఖరములు గారుత్మతములు పచ్చ గరుడ పచ్చల చేత బాగా అరుగులు కట్టేశారు. స్ఫటికామలోదక పరిపూరితంబులు మధ్య తీర స్వర్గ మండపములు మంచి ఉదకము అద్భుతము అమలినమైనటువంటి ఉదకమట. ఆ ఉదకము నీరు కల్మషం కాలేదు. ఇప్పుడు చూడండి, నదులన్నీ స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ కరోనా వలన ఏ విధమైనటువంటి కల్మషము వాటిల్లో మనుషులు మునిగో లేకపోతే ఏదో చేసో ఆ ఫ్యాక్టరీల్లోది ఆ దరిద్రమంతా వదిలి నాశనం అయిపోయినటువంటి ఎంత స్వచ్ఛంగా ప్రవహిస్తున్నామని చూడండి. అలాంటి స్వచ్ఛమైనటువంటి ఆ ఉదకముల చేత పూరింపబడినటువంటివి చెరువులు, స్వర్గముతో తలదల్లేటటువంటి మండపములు, స్వవిమల కల్లోల చలడోలి కొల్ల సద్రాజహంస ఆది విరాజితములు చక్కగా ఉయ్యాలలు ఊగినట్లు ఊగుతూ ఉన్నాయి రాజహంసలు ఆ యొక్క తరంగముల మీద. మకరందపాన ప్రమత్త భృంగాంగన సంగీత కలరవ సంగతములు మత్త భృంగములు అవి ఆనందంగా సంగీతాన్ని పాడుతూ ఉన్నాయి. కూర్మమేనా అది యాదో విఘూర్ణితములు ఆర్య సేవ్యములు అతటి పద్మాకరములు కూర్మములు తాబేళ్ళు చేపలు మొదలైనటువంటి జలజంతువులతో చక్కగా ఉన్నటువంటివి పద్మాకరములు పెద్ద పెద్ద చెరువులు ఆర్య సేవితములు ఆనందంగా స్నానాలు చేస్తూ ఉంటారట. వాటిని చూశారు. కాంచన సోపాన కమల నీలోత్పల దివ్య సౌగంధిక దీర్ఘికలును దిగుడు బావులు ఉన్నాయట. ఆ బావులు బంగారం చేత కట్టారు, వాటికి మెట్లు దిగుడు బావులకి. వాటిలో కమలములు నీలోత్పలములు సౌగంధికములు మంచి పరిమళం వస్తూ ఉన్నది. మణిమయారోహణ మధురోద కాంభోజ సక్తాళి గీత పుష్కరిణి చేయము మణుల చేత ఏర్పాటు చేసినటువంటి మెట్లు కలిగినటువంటివి, తీయని నీరు కలిగినటువంటివి పద్మాకరములు
అలిగీతములు అంటే తుమ్మెదలు అక్కడ కూడా పాటలు పాడుతూ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద చెరువులు, శ్రీ విష్ణు చిత్తపుత్రి స్వయంవర కథాగాయక శ్రీవృత కమలకులము, ఆ కథా గానం చేస్తూ ఉన్నారు శ్రీ విష్ణు చిత్తపుత్రి. ఆ తల్లి ఆండాళ్ళు, ఆమె స్వయంవరం ఆ రంగనాథ స్వామిని ఎలా వరించిందో ఆ తిరుప్పావై, అలాగే నాచ్యార్ తిరుమళి వాటిని గానాలు చేస్తూ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఉన్నారు అక్కడ. అవన్నీ కూడా వింటూ ఉన్నారు ఆయన. శయపూజాంబుజముల్ ఘటిందడబడన్ చందోయి లేగౌనుపై దయదప్పన్ పసుబాడి పాగడపు పాదం బొప్ప దివ్య ప్రబంధయుగాశల్ రవిడాంగనల్ నడతురు ఉద్యానం పులోత్రోవలన్. అక్కడ ఆ ఉద్యానముల యొక్క లోపల త్రోవలు ఉంటాయట, కృష్ణదేవరాయలు చెబుతూ ఉంటాడు ఇక్కడ. దాన్ని వర్ణించాడు ఆయన కూడా. ఎలా ఉన్నది అని అంటే ద్రవిడాంగనలు, ద్రవిడ స్త్రీలు వచ్చి స్నానం చేసి చక్కగా పసుపాడి బాగా పసుపు పెట్టేసుకుంటారు చూడండి, బాగా పసుపు పోస్తారు. తమిళనాడు అంతా కూడా వారు ముఖానికి పసుపు, కాళ్ళకి పసుపు, చేతులకు పసుపు, అంత పసుపు మయం. వాళ్ళు అలా కూర్చొని పసుపు రాసుకుని స్నానం చేస్తూ ఉంటే హంసలు వస్తాయట అక్కడ. జట్టి కట్టి ఈ పసుపు పచ్చని బంగారు రంగు, తెల్లని రెక్కల రంగులా బంగారు రంగు అయిపోతుందట. ఆ రంగుతో అవి ఆ క్రేంకారములు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇదేమిటి బంగారు రంగు వచ్చేసింది వీటికి అనుకుంటారట. అట్లాంటి దివ్యమైనటువంటివి వారు అలా స్నానం చేసి చక్కగా ఆ బంగారు బిందెలు తీసుకొని చంకలో పెట్టుకుంటారు. ఇది పైకి భుజాల మీద నెత్తి మీద కాదు, చక్క చంకలో పెట్టుకొని లోపల నడిచి వస్తూ ఉంటారట. పెద్ద పెద్ద ఉద్యానవనములు ఉంటాయి లోపల త్రోవలు. ఇళ్ళకొచ్చేటప్పుడు రాజవీధులలో రారు వీళ్ళు, చల్లని నీడ ఆ దివ్య ప్రబంధములు పాడుకుంటూ వస్తూ ఉంటారు. అలా ఆ దివ్యమైనటువంటిది ఆ ఊరు ఎంత గొప్పగా వర్ణించాడో ఆయన కూడా అంత గొప్పగా వర్ణిస్తూ ఉన్నారు ఈయన కూడా. కదలి సమావృత ఘన నాగవల్లి వనేక్షువనంబులి ఈశా ఈప్సితములు, అరటి చెట్లు అలాగే తమలపాకులు ఇంకా చెరకు అన్ని మంచి పంటలు కలిగినటువంటివి ఆ ఊరిది. అంతటను యోజనత్రయము ఆయతముగా, అక్కడ యోజనత్రయం మూడు యోజనముల యొక్క వైశాల్యములో ఏర్పాటు చేశారట విష్ణు చిత్తుల వారు. తోటలు, ఆ తోటలన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నారు ఆయన. ఆ తోట లోపల అతి సౌరభంబులవు చందనాగురు పారిజాతములును, ఆ లోపల ఉన్నాయి చందన వృక్షములు, అగురు, పారిజాతములు, పొన్నలు, పొగడలు, భూరి, చంపకములు, కేతకి, కాశ్మీర్, కేసరములు, కన్నికార, కదంబ, కరవీర, పాటలి, మల్లిక, మాలతీ మంటపములు, పుల్లహల్లక శితాంభోజ నీలోత్పల సౌరభ మిళిత కాసారములను, సరస తులసీ వనంబుల సంఖ్యములను, బహువిధామృతరస ఫల పాదపముల కాంచేతిరాజు మది సంతసించననుచో. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి పాటలి వృక్షములు, పన్నలు, పొగడలు, చంపకములు అన్నీ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది, దివ్యమైనటువంటి ఒక తోటలు కనిపిస్తూ ఉన్నాయి. అవతరించి కుశధ్వజామ్రాయ రవమున మును వేదవతి హరి వందలేక మరల నుర్విజనించి మైథిలి అయి రామ పత్ని అయి విశ్లేష బాధ చెంది శ్రీ విల్లు పుత్తూర శ్రీ విష్ణు చిత్తున తులసీ మహాటవి ద్రోచి మరల రంగేశు సతి అయి అరక్షణం వైనత నెడబాయకుండి ప్రాణేశకూడి అట్టి ఆ ముక్త మాల్య ప్రదాక్షలక్ష్మి అవతరించిన తులసి మహావనంబు కాంచి ఎతిరాజు మది సంతసించెనో. ఆ లక్ష్మీదేవి లోకాన్ని రక్షించడానికి ముందుగా బయటకు వచ్చింది. ఆ ముందుగా బయటకు వచ్చి ఆమె ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తూ ఉంటే నోటి వెంట దూకింది వేదవతిగా. కానీ అప్పుడు ఆ విష్ణుమూర్తిని పొందలేకపోయింది ఆ తల్లి. తర్వాత ఆమె సీతగా పుట్టింది, రామచంద్రస్వామిని వివాహం చేసుకున్నది. మళ్ళీ ఎడబాట్లే ఆమెకు ఆ తల్లికి ఎప్పుడూ కూడా అలా సుఖించలేకపోయింది. ఆమె వచ్చి ఇక్కడ ఆండాళ్ళు తల్లిగా పుట్టిందట. అరక్షణం కూడా విడవకుండా ఇంటికి తీసుకొచ్చేసింది, ఇల్లరిక పుటల్లుడిని చేసింది రంగనాథ స్వామిని. ఒక్క క్షణం కూడా విడవకుండా ఆమె కాపురానికి వస్తే ఇష్టం వచ్చినట్టు చేశాడు మరి అక్కడ.
మరి వాళ్ళ ఇల్లు కదా అది. ఇక ఇప్పుడు ఏం చేస్తాడు, ఇల్లరికప్పుడు అల్లుడు కూర్చో అంటే కూర్చోవాలి, నుంచో అంటే నుంచోవాలి. అలా చేసేసింది ఆ రంగనాథ స్వామిని బెత్తం పట్టుకొని పాఠాన్ని చెబుతూ ఉన్నదామె. అలా పాఠాన్ని నేర్పించిందట, కట్టేసింది తాను ధరించినటువంటి దండలతో స్తంభానికి కట్టేసింది. శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి వేద వేదాంతములందు ఉన్నటువంటి యొక్క ఆ లభ్యమైనటువంటి ఆ కైంకర్యం ఉన్నదే, అది నీవు తీసుకోవాలి సుమా, తప్పదు అని చెప్పి కట్టేసి మరీ చెబుతూ ఉన్నది. అటువంటి దివ్యమైనటువంటి యొక్క ఆ తులసి వనాన్ని చూశాడు ఆ తల్లి. వింగడమైన యొక్క వన వీధి కనుంగుని నీడ సున్న పున్రంగుట రంగు పచ్చల అరంగయిపో వెలిదమ్మి బావికిన్ చెంగటనుల్ల సిల్లు తులసి వనసీమ శుభాంగి నొక్క బాలన్ కురువింద కందళ దళాంఘ్రి కరోదరాధరన్. ఆ విష్ణు చిత్తయంలో రామ ఆయన చెప్పినటువంటి కృష్ణదేవరాయలు తెల్లని బావి గచ్చు చేసి ఉందట. అలా ఆ పక్కన ఒక ఈ తులసి తోట ఉన్నది పచ్చగా, దీని ఎందు ప్రతిబింబిస్తూ ఉంటే అద్భుతమైనటు వర్ణముతో ఈ తల్లి ప్రకాశిస్తూ ఉన్నది. బంగారు రంగు వర్ణముతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆమె ఆ బాలను చూశాడు అక్కడ అంటారు ఆయన. ఆ తల్లి అవతరించినటువంటి చోటు దానికి నమస్కరించారట. విష్ణుచిత్తుడు ముందు విరుల సరంబుల కూర్చు చోటు ఈక్షించి కూర్మి మ్రొక్కే. ఆయన ఎక్కడైతే విష్ణుచిత్తాళ్ళవారు ఆ పెరియాళ్ళవారు కూర్చొని దండలు గుచ్చేవాడో కట్టేవాడో ఆ చోటు చూసి నమస్కరించారు. ఆ తోట విల్వడి అప్పురాంతిక మందు మాధవు విజయార్థ మండపములా. అక్కడ నుంచి ముందు ఉన్నటువంటి మాధవుని యొక్క విజయ మండపములు చూశారు. పాధోధి గంభీర బహునీర పూరిత పద్మ సౌగంధి కోత్పల పరిఘల స్ఫాటిక మణిమయాచల నిభ ప్రాకార వప్రాది పరివృత పట్టణంబు తప్త చాబీక రాంచిత ధవళ రత్న కీలితానేక గోపుర కీలితంబు కాంచి యతిరాజు మది సంతసించననుచో. మళ్ళీ ఇంకొకసారి ఆ పరిఘలు ఆ పట్టణములు ఆ మండపములు ప్రాకారములు ఆ గోపురములు, మరి ఆ చాలా పెద్ద గోపురము వడపెరుంగో ఎలడయ్యాను గోపురం అది అయినా గోపురమును తమిళనాడు పట్టణము యొక్క గుర్తుగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనము కానీ ఏదో పూర్ణ కుంభమో ఏదో పెడతారు ఆంధ్ర రాష్ట్రానికి చిహ్నము, రాష్ట్ర చిహ్నము. అలా ఆ విలిపుత్తూరు గోపురము తమిళనాడు యొక్క రాష్ట్ర చిహ్నం అది. అటువంటి ఆకాశాన్ని అంటేటటువంటి గోపురం అది. ఆ గంటలు మోగుతూ ఉండేట, పైన పక్షులు పడుకొని ఉండే, అద్భుతమైనటువంటి వర్ణనలు చేశారు ఆ ఊరిని గురించి. దానిని మినీ ఆంధ్ర అంటారని కూడా అన్నారు అక్కడి వారు. చాలామంది కృష్ణదేవరాయ ఇలా గోపురం కట్టించడానికి వెళ్ళినప్పుడు తెలుగు వారందరూ కూడా వెళ్ళారట ఆయనతో. రాయగోపురం అంటారు అదే, నిజానికి రాయగోపురం. ఆ గోపురము అక్కడే ఉండిపోయారట చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. తమిళనాడు అంతా తెలుగు వాళ్ళే, కాకపోతే ఇప్పుడు ఆ భాష మాట్లాడనీయరు, ఆ భాష చదవనీయరు అక్కడ, అంతా తమిళమే. అలకామరావతులచ్యుత ప్రీతలై అవని నీపురమై వరమైన ఒక్కో. అలకాపట్టణం కుబేరుడిది, అమరావతి ఇంద్రుడిది. వచ్చి అక్కడ విష్ణుమూర్తికి ప్రియము చేయాలని ఈ పట్టణమైనయా ఏంటి రెండు కలిసి, అంటే రెండింటిని మించి ఉన్నది ఇది. కాక వైకుంఠమీ కలిచేతనుల ప్రోవ నుర్వి నిప్పుర రూపముందినొక్కో. ఆ వైకుంఠమే అసలు వచ్చేసిందా ఈ కలియుగంలో, చేతనులను రక్షించాలి అని చెప్పి వచ్చిందేమో. అట్లు కాకున్న నీ హరి మహోత్సవ పరంపరలెట్లు వెలసిల్లు వసుధనిందునని వితర్కించుచు. లేకపోతే ఆ ఇన్ని ఉత్సవములు అసలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఇంత నిండుగా అసలు ఈ పురము ఎలా ఉంటుంది అని అనేక విధములుగా వితర్కించుచు ఆలోచన చేస్తూ వచ్చారాయన యతివరులు. హరిని గనజను గంగయోయని తలంపదగు మహాహేర కుట్టి మధరణి రాజవీధి కనుగొనే. ఆ తరువాత రాజవీధిని చూశారట. ఆ రాజవీధి ఎలా ఉన్నది అని అంటే ఆ విష్ణుమూర్తిని చూడాలి అనే ఉద్దేశం చేత, పాదాల్లో నుంచి పుట్టింది కదా ఆ పైన చూడాలి ఆయన్ని అని చెప్పి ఈ వీధిలగా ఉన్నదా ఏంటి అక్కడ అంటే అంతా తెల్లగా ఉన్నది, పవిత్రంగా ఉన్నది. చంద్ర సూర్యావతంస స్ఫురణ్మణిమయ వరసప్త భూమిక భవనములను. ఆ చంద్రుడు సూర్యుడు అవతంసములు ఆ పైన ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా మేడలకి పైన శిఖరములు, అలా చంద్రుడు సూర్యుడైనట శిఖరాలు.
ఆ సప్తభూమిక ఏడు అంతస్తులతో ఉన్నటువంటివి భవనములు ఉన్నాయి అక్కడ. కమనీయ కాంచన కమల నీలోత్పల దళచారు తోరణ ద్వారములను బంగారంతో కట్టినటువంటి బంగారు పుష్పముల చేత త్వారణములు కట్టారట అక్కడ. గారుత్మత స్తంభ ఘటిత వజ్రోపల స్థాపిత ద్వార వితర్దికలు ఆ గరుడ పచ్చల చేత అరుగులు కట్టారు, స్తంభములు కట్టారు. ఆ ముందు వసారాలు దించేశారు, అలా వాటి మీద అనేక విధములైనటువంటి తీగలు చల్లగా ఉండేటట్లుగా చేసేసారు. రజత భిత్యాలేఖ్య రాజత్పర వ్యూహ విభవాంతకాత్మ అది విలసితములు. రజత భిత్తులు, వెండి గోడలు, వాటి మీద బంగారము యొక్క ద్రవముతో చిత్రీకరించారట. పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చా స్వరూపములు వజ్ర పంజరగత హరి వాసుదేవ రామనామామృతాస్వాదరాజకీర చారికలు. అలా దివ్యమైనటువంటి స్వామి యొక్క స్వరూపములు పరలోకములో అలా వైకుంఠములో ఎలా పడుకొని ఉంటాడు, నిత్య సూర్యులు ఎలా సేవ చేస్తే వారిని సేవిస్తూ ఉంటారో అవన్నీ కూడా బంగారము ద్రవము చేత చిత్రీకరించారు. చిత్రములు వెండి గోడల మీద చిత్రీకరించారు. వ్యూహవాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, శంకర్షణుడు ఎలా ఉంటారో, అలాగే విభవములు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాది రూపములన్నింటినీ కూడా చిత్రీకరించారు. అంతర్యామి ఎలా ఉంటాడో కూడా, హృదయ కమలమునందు ఎలా ఉంటాడో, అచ్చా స్వరూపములు 108 దివ్య దేశములు ఎలా ఉంటాయో కూడా చిత్రీకరించేశారట మేడల మీద ఏనాటికి పోకుండా ఉండేటట్లుగా. ఇక పంజరముల్లో ఉండి పలుకుతూ ఉన్నాయి చిలుకలు. హరి, వాసుదేవ, నారాయణ, రామ అంటూ గానాలు చేస్తూ ఉన్నాయట. శారికలు, గోరువంకలు, అలా చూశాడు ఆయన. తుంగ సౌధోద్గత ధూప ధూమాగ్ర విభ్రాంతి సరి భ్రాంతి నర్తిత గృహ బరిహీణములు. బాగా ఎత్తైనటువంటి మేడల మీదకు పోయి అక్కడ పైనుంచి ధూపం వేస్తూ ఉంటారట స్త్రీలు. స్నానాలు చేసిన తర్వాత జుట్టు ఆరటానికి అవి ఎలా ఉన్నాయనంటే అభ్రంబులో మేడలో ఈ అభ్రముల మేఘాల లేకపోతే ఈ మేడల మీద వెళ్ళే ధూమముల తెలియదు అని అంటాడు ఎవరైనా పింగళి సూరన. అలా వాళ్ళు పైన మేడల మీద వేసినటువంటి ధూపములు అలా వెళ్ళిపోతూ ఉంటే కలిసిపోయినట మేఘముల్లో కలిసిపోతూ ఉంటాయట ఈ అభ్రంబులో లేక ఈ ధూమములో తెలియటం లేదు అంటాడు. అలా వర్ణిస్తున్నాడు ఈయన. కావ్య నాటక అలంకారాలు అన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి మహాపురుషుడు, అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మరి ఈయన యొక్క కవిత్వం చదువుతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటే వాటిని చూసి ఆ ధూమాన్ని చూసి మబ్బులు అనుకుని నెమిళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయట. రాశీకృత స్వర్ణ రజతనారత్న విలసిత బహువస్త విపణికలును ఆ రాసులు పోసి అమ్ముతూ ఉన్నారు అక్కడ. ఇది ఆ విపణులు దుకాణాలు ఏమిటవి, బంగారము, వెండి, రత్నములు, పగడములు, పుష్యరాగములు, నీలములు, గోమేధికములు రాసులు పోసి అమ్ముతూ ఉన్నారు. అభ్యస్తమాన శస్త్రామ్రాయ ఘోషవన్ మాణవకాశ్రిత మండపములు. మాణవకులు, బ్రహ్మచారులు చదువుతూ ఉన్నారు వేదములు, వేదాంగములు, శాస్త్రములు, ద్రవిడ వేదములు అన్నీ కూడా పాఠాలు చేస్తూ ఉన్నారు వారు. నవరత్న ఖచ్చిత నానారత్న చిత్రిత రత్న సానూపమ రథయుగంబు. రెండు రథములు ఉంటాయి అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో. మేరుపర్వతం, మందర పర్వతం ఇక్కడ వచ్చి పడి ఉన్నాయా అంటాడు కృష్ణరాయలు. అలా అనేక విధములైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి ఆ దేవతా స్వరూపములు, మానవ స్వరూపములు అన్నీ చిత్రీకరించి ఉంచినటువంటివి అలా రథములు చూశారు. చూచుచును రథ వీధుల చుట్టి తిరిగి మాడ తిరువీధి వైష్ణవ మందిరములనుడయవరు చూసి ఆనందముందెను. ఆ వీధులన్నీ కూడా పట్టణమంతా తిరిగి వస్తున్నారు, కలయ తిరిగారట. మాడ వీధులన్నీ కూడా తిరిగారు, చాలా ఆనందపడిపోయారు. మహితస్వదాశనామములు ఉచ్చరించుచు వందనంబులు చేయు వైష్ణవులను.
వారి యొక్క దాస్య నామములు ఉచ్చరించుతూ అడియేన్ రామానుజ దాస అంటూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు వైష్ణవులు. కరుణా కటాక్ష వీక్షణముల వీక్షించి కుశలములడుగుచు గురువరుండు. ఆ కరుణా కటాక్ష వీక్షణములు వారిని ప్రసరింపచేస్తూ బాగున్నారా ఎలా ఉన్నారు అంటూ కుశలములు అడుగుతూ వస్తూ ఉన్నారు. ఈయన సూచి పంచాయుధ సురుచిరద్వార పార్శ్వములను రత్న కవాటములను ఆలేఖ్య లిఖిత పరాంకుశ పరకాల విష్ణు చిత్తాచార్య విగ్రహముల ద్రవిడ వేద విదంగన అరచిత రుచిర రంగవల్లి విరాజద్గృహంగణముల శౌర్య కైంకర్య నిరత వైష్ణవులను. ఆ కైంకర్య నిరతులు అందరూ కూడా ఆ పంచాయుధములను కూడా ద్వారపార్శ్వములలో చిత్రీకరించారట. అంటే గడపలకు ఇటుప్రక్క అటుప్రక్క కూడా, అలాగే ఆలేఖ్యములు గోడల మీద పన్నిద్దరు ఆళ్లవార్ల యొక్క చిత్రములను లిఖించారు. అక్కడ ద్రవిడ వేదములు చదువుతూ ఉన్నారు. బంగారు రజముతోనూ మణుల చేత కూడా ముగ్గులు వేశారట. అట్లాంటి వీధులన్నీ చూస్తూ సన్నిధి తిరువీధి చక్కగా చూసుచూ ఆ సన్నిధి వీధి ఎదురుగా ఉన్నటువంటి వీధిని సన్నిధి వీధి అంటారు. దానిని చక్కగా చూస్తూ ఊరంతా చూసి కలయి చూసి ఆనందపడిపోయారు ఆయన. సన్నిధి తిరువీధి చక్కగా చూసుచు కోవె కోవెల వలగొని గోపురంబు కని మ్రొక్కి ఒకసారి మొత్తము ప్రక్రమం చేశారు. ఆ కోవెల చుట్టూ తిరిగి వచ్చారట. గోపురానికి నమస్కరించారు. ఆ వడ పెరుంగోయలుడయ్యాను గోపురం అది చొచ్చి గారుత్మత స్తంభ బలిపీఠములక్కడ ప్రణతి చేసి గరుడ ధ్వజమును గరుడ స్తంభము ధ్వజస్తంభం దగ్గర నమస్కరించారు. బలిపీఠం దగ్గర నమస్కరించారు. పదుగురు సూర్యులను కన్నుల పండుగగా భజించారు. అలా వారిని అందరినీ కూడా దర్శించి ఇటు వచ్చారు. అది అక్కడే పక్కనే ఉంటుంది ఆ తల్లి ఆండాళ్ళ తల్లి యొక్క ఆలయము. అభిమానపుత్రి ఆళ్ళవార్లందరికీ కూడా అభిమానపుత్రి ఆమె. అక్కడికి వచ్చేటప్పటికీ ఆమె ఎదురు వచ్చిందట. కోయిల్ అన్నా అంటూ ఎదురు వచ్చింది. ఆనా మనోరథమన్నా వరచితిది అని నిన్ను మది మన అయ్య మెచ్చే అన్నా, నేను ఆనాడు మొక్కినటువంటి మొక్కు నువ్వు తీర్చావు అని చెప్పి మన అయ్య మెచ్చుకున్నాడయ్యా. మరి చూడండి ఆ పదములు ఏదో సామాన్యం అనుకుంటూ ఉంటారు. అచ్చమైన తెలుగు అయ్య మెచ్చుకున్నాడయ్యా అంటూ ఉన్నది అమ్మ. సంతోషించాడు మన అయ్యా, విష్ణు చిత్తులు మెచ్చుకున్నారట అమ్మా, నీకు అన్న నీ కొరత తీర్చాడు సుమా. సిరికాట పట్టయిన తిరుమాలిరింజోలి నంబి కర్పించి తినాదుమదిని ఆనా మనోరథమన్నా వనర్చితివి. ఆ పంచదారయుతేనే పండ్లు మంచివి కూర్చి నూరు బాణల వెన్న నోటి చవికి. ఆయనకు పెడతానన్నా పంచదార తేనె పళ్ళు ఇవన్నీ కూడా అక్కారరిస నూరు బాణలు పెడతానన్నారయ్యా. నీవు 1000 బాణలు పెట్టావు, ఆ దశగుణితంగా 10కి 10గా పెట్టావు సుమా. ఈ తినవయ్యా నేను ఇంకా పెడతానన్న అలా పెట్టేశావు సుమా. నేను అనుకున్నానే కానీ తీర్చలేకపోయాను. సర్వజ్ఞ నీవు, సర్వజ్ఞుడవు నువ్వు, తెలుసుకున్నావిది. నీవు నా సైదోడవై ఉండగా నీ కొరతలు కలుగుమదిని. నీవు నాకు సైదోడు అంటే నా తోబుట్టువు నీవై ఉంటే ఇంకా నాకేముంటాయ్యా కొరత అని వినుతించి బహుమతులు ఆచరించుచు సూడి కొడుతను చెలియలి చూసి గురుడు సంతసించుచు. చిరునవ్వులు నవ్వుతూ వెళ్ళాడట. ఈయన కూడా చెల్లెల్ని చూసి ఆనందపడ్డాడు. అద్భుతమైనటువంటి దృశ్యం అది. మళ్ళీ మళ్ళీ అనుభవించదగినటువంటి దృశ్యం అది. ఆనంద సముద్రమునందు మునిగి తేలవలసినటువంటి దృశ్యం అది. అద్దరు అన్న చెల్లెలు ఎంత ఆప్యాయతలు చూపుకుంటూ ఉన్నారు ఒకరి మీద ఒకరు. అదిగో అలా ఉండాలి అన్న చెల్లెళ్ళు అంటే, అదిగో అలా ఉండాలి అంటారు పెద్దలందరూ కూడా. ఆ తర్వాత అక్కడే ఉంటుందట ఆమె. ఇప్పటికీ కూడా అక్కడ ఒక మూర్తిని ప్రతిష్ఠించారు. ముందుకొచ్చింది ఆ తల్లి. లోపల ఉండేటటువంటిదేమో మూల ఆ రంగనాథస్వామి. అలా మధ్యలో ఉంటాడు. ఓ ప్రక్కన అమ్మవారు గోదమ్మ ఉంటుంది, మరో పక్కనే గరుడాళ్ళవారు విగ్రహ రూపంతో లోపల ఉంటాడు. లోపల ఏం చేసి ఉంటాడు ఎందుకనంటే గరుడాళ్ళవారే అసలు తండ్రి. ఆ అంశచేతనే కదా ఆయన ఉద్భవించింది కూడా. అలా ఇల్లరికి అల్లుడుగా చేసుకొని మధ్యలో ఉంచుకున్నారు ఇద్దరికి. ఇప్పటికీ ఆమె అలా బయట మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గర్భగృహంబున కనిపించు
అలా అక్కడ వాయుని సేవించారు. అక్కడికి వెళ్ళి ఆ గర్భగృహంలో ఉన్నటువంటి వడపెరుంగో ఓయులు ఉడయాను గోపరు ఉపహరి చూసిపోగడి. ఆ తర్వాత ఈ దివ్య దేవాలయానికి వచ్చారు. ఆ పైన ఒక మేడ మీద ఉంటుంది, శయనించి ఉంటాడు ఆయన. వడపెరుంగోయులుడయ్యాను అంటారు, వటపత్రశాయి అంటారు. ఆయన చూసి స్తోత్రములు చేశారు, ఆనందపడ్డారు. వారు వీరు కూడా ఆడవారులు అందరూ అక్కడ ఉన్నారు కదా, చాలా ముచ్చటించుకున్నారు. ఈ యొక్క తాను రాసినటువంటి ఈ భాష్యము లోకమంతా విస్తారముగా చేసినటువంటి ఆ ప్రచారము ఆనందపడిపోయారంతా. ఆలవట్టము, తీర్థము, శఠగోపము, ప్రసాదము కూడా ఇచ్చారు అందరికీ. అక్కడ విందు చేశారండి, మరి సామాన్యం కాదు కదా, వేల మంది ఉన్నారు, అందరికీ విందు చేశారు. అతటి సూరులకు భాష్యార్థమోసగి, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా శ్రీభాష్యాన్ని వినిపించారు. చాలా రోజులు ఉన్నారు, తనివి తీర ఉన్నారు, మరి పుట్టినిల్లే కదా అది. చాలా ఆనందంగా అక్కడ వేంచేసి ఉన్నారు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండనిద్దాం, మనం కూడా భావిస్తూ ఉందాం. రేపటి వరకు కూడా దీనినే మననం చేసుకుంటూ కూడా మనము దాన్ని ఏమంటారు ఊణాధ్యాయం చేసుకుంటూ ఉందాం. జై రామానుజ, జై శ్రీరామ్.